ప్రియమైన దేవుని పిల్లరా, ఈరోజు యావత్తు ప్రపంచానికి తెలియవలసినటువంటి దేవుని సందేశం, దేవుని సంకల్పం, దేవుని ప్రణాళిక, దేవుని చిత్తము, దేవుని ఇష్టము, దేవుని ఏర్పాటు, ఈ పదాలన్నీ మనం ఆలోచిస్తుంటే దేవుడు మన కొరకు ఆలోచించినటువంటి ఆలోచనలు, మనల్ని రక్షించాలని ఆయన ఆలోచించిన విధానము, మనకు ఈ విషయాలు తెలియాలి అని దేవుడు బైబిల్ను మాత్రమే ముందుగా యావత్తు ప్రపంచము కొరకు కాగితము మీద ముందుగా రాయాలన్న దేవుని ఉద్దేశము, ఏర్పాటు, ఇదంతా మనం ఆలోచిస్తుంటే ఈ యావత్తు ప్రపంచానికి తెలుపవలసినటువంటి సంగతి దేవుడు తెలియజేయాలని ఆలోచిస్తున్నాడు అని 66 పుస్తకాలు మనం చదివితే మనకు పూర్తిగా అర్థమవుతుంది. అందుకే దేవుడు ఒక ఏర్పాటు చేశాడు, ఆయన ఒక ఆలోచనకు వచ్చాడు. ఆయన మానవులను నేను పుట్టించాను, పుట్టించి వాళ్ళకు కావలసినవన్నీ నేను ఇచ్చాను. వాళ్ళు దేని కొరకు ఆలోచించకూడదని లెక్కలేనని నేను చేసి ఈ భూమి మీద మాత్రమే వారికి కావలసినవన్నిటినీ సృష్టించి ఇచ్చాను. తండ్రిగా నా మాట వినాలి అని వారిని నేను అనుకున్నాను, కానీ నా మాట వినలేదు. వాళ్ళు విననందుకు పాపము చేసి నా నుండి తొలి మానవులైనటువంటి ఆదాము అవ్వలు నాకు దూరమైపోయారు. ఆ తర్వాత మానవులందరూ పాపం చేస్తూ పాపిగానే మరణిస్తున్నారు. ఎవరో పసిపిల్లలైతేనే పుట్టగానే పుట్టుకలోనే చనిపోయిన వారైతే యథార్థవంతులుగా ఏ పాపము లేకుండా వాళ్ళు కన్ను మూస్తున్నారు. కానీ పుట్టినటువంటి ఈ కోట్ల మంది పాపం చేస్తూ మరణిస్తున్నారు. ఈ పాపం చేస్తూ మరణించినటువంటి వీళ్లను, వీళ్లకు పాప క్షమాపణ నేను కలిగించాలని, మీ పాపాలు పోవాలి అంటే మీ పాపాలను మీరు పోగొట్టుకున్నటకు రక్తము ద్వారా ప్రాయశ్చిత్తం చేసుకోవచ్చు. అందుకే ఏ జంతువును మీరు బలర్పించినప్పుడు పాప పరిహారార్థ బలిగా మీ పాపాన్ని నేను లేకుండా చేసుకోవాలని దేవుడు అనుకున్నాడు. అలా కూడా మనుషులు ఉండలేకపోయారు. యావత్తు ప్రపంచం పాపానికి బానిసలైపోయారు. తాగుడుకైనా బానిసైన వాడు కొద్ది కాలం అయిపోయిన తర్వాత మానుతున్నాడేమో, కానీ పాపానికి బానిసలైపోయిన వారు, పాపానికి అలవాటు పడిపోయినటువంటి వారు చేయగోరు మేలు చేయక చేయగోరని కీడే చేయుచున్నటువంటి వాళ్ళు, చేయగోరని మేలు చేయక
చేయగోరని కీడు చేయుచున్నటువంటి ఈ శరీరములో ఉన్నటువంటి ఈ పాప నియమానికి అలవాటు పడినటువంటి యావత్తు ప్రపంచము నోవాహు జలప్రళయములోనే పాపములో ప్రసిద్ధులై ఎనిమిది మంది తప్ప అందరూ నీటి ద్వారా నాశనమైపోయారు. ఆ తర్వాత అయినా బుద్ధి వచ్చిందా అంటే సొదొమ గొమొర్రో కాలానికి ఆ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఇంకా పాపంలో పెరిగిపోయారు వాళ్ళు. ఆ పట్టణాలనే నేను నాశనం చేసేసాను. ఆ తర్వాత నన్నే విడిచిపెట్టి దూడను చేసుకుంటూ అదే దేవుడు అనుకుంటూ పూజించుకుంటున్నటువంటి ఆనాటి ఇశ్రాయేలీలు వాళ్ళను చూస్తే మరీ విపరీతమైనటువంటి పాపములో పెచ్చిరిగిపోయారు. ఇలా మానవులు పాపాలను చేస్తూ పాపముతోనే మరణిస్తే వీళ్ళ జీవితం, వీళ్ళ ఆత్మ ఏమైపోతుందో అన్న ఆలోచన వీళ్ళకు లేదు. గనక ఒక పని చేయాలి, యావత్తు ప్రపంచానికి నేను ఒక పిలుపునివ్వాలి, మీ అందరి పాపాలు ఈ యావత్తు ప్రపంచంలో మానవుడిగా పుట్టినటువంటి ప్రతి ఒక్కరి పాపాలు పోగొట్టుకోవాలి అంటే పశువుల రక్తము ద్వారా, మేకల రక్తము ద్వారా, ఇంకా మీకు పాపక్షమాపణ కలగదు. మీకు పాపక్షమాపణ కలగాలి అంటే, మీ పాపాలు పోవాలి అంటే మీ అందరికీ నేను ఒక పిలుపునిస్తున్నాను. సర్వలోకమునకు మీ అందరి పాపాలు క్షమింపబడుటకు నేను ఒక ఏర్పాటు చేయాలని నేను నిశ్చయించుకున్నాను. అంతవరకు మీరు బ్రతికినటువంటి బ్రతుకు, అంతవరకు మీరు నమ్మినటువంటి విధానము, అంతవరకు మీరు ఏదో ధర్మకార్యాల వలనో, ఏవో పుణ్యాల వలనో, ఏదో మంచి కార్యాల వలనో మీకందరికీ స్వర్గము వస్తుందని ఒకనాడు మీరు అనుకున్నారు. కానీ ఇప్పుడైతే అంతటా అందరూ మారుమనస్సు పొందాలి అని ఆయన డిసైడ్ అయిపోయాడు. ఇప్పుడైతే అంతటా అందరూ మారుమనస్సు పొందాలి. అపొస్తలుల కార్యములు 17:30 ఒక్కసారి మన అందరం చూద్దామండి. అపొస్తలుల కార్యములు 17:30 ఆ జ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండను. ఆ రోజుల్లో ఆయన మీరేదో చేస్తున్నారు, మీరేదో భక్తిగా ఉన్నారు, మీరేదో దూడనో మేకనో ఇస్తూ మీ పాపాలను పోగొట్టుకుంటున్నారు, ధర్మకార్యాలు చేస్తూ మంచి కార్యాలు చేస్తూ మీరు బ్రతికేశారు. కానీ అవి అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉన్నాడు. అయితే దేవుడు ఒక ప్రణాళిక వేసుకున్నాడు, దేవుడు ఒక ఏర్పాటు చేసుకున్నాడు. అదేంటంటే ఇప్పుడైతే అంతటను అందరును మారు మనస్సు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. దేవుడు యావత్తు ప్రపంచానికి పిలుపునిచ్చేశాడు. మీ పాపాలు పోవాలని మీరు అనుకుంటే, మిమ్మల్ని పరిశుద్ధులుగా నేను చెయ్యాలని మీరు కోరుకుంటే,
ఏదో మేకల యొక్కయో గొర్రెల యొక్కయో రక్తము ద్వారా మీ పాపాలు మీరు పోగొట్టుకోవాలని మీరు ప్రయత్నించినా, మీరు చేసిన పాపాలకు ఎన్ని గొర్రెలను ఇస్తారు, ఎన్ని మేకలను ఇస్తారు, ఎంత ఖర్చు చేయగలరు? తినడానికే మీకు తిండి లేదు కదా. మీరు పరిస్థితులే బాగులేనప్పుడు మీరేదో మీరు మీ పాపాలు పోగొట్టుకున్నటకు ఇంత ఖరీదైనటువంటి ఒక మేకపిల్లను లేకపోతే గొర్రెపిల్లను ఏదో జంతువుని మీరు బలి ఇవ్వాలి, వాటి వలన అప్పటికి ఆ దినము వరకు చేసిన పాపాలు పోగొట్టుకోవడానికి సరిపోతాయి. కానీ మరి నువ్వు ఆలోచనలు చేస్తున్న పాపాలు, నీ అబద్ధాలు, నీ మోహపు చూపులు, ఎన్నో రకమైనటువంటి చెడుతనములు, ఇవన్నీ ఈ భూమి మీద మానవ జాతిలో ఎప్పుడు జరుగుతూనే ఉన్నాయి కదా. ఇవన్నీ మీరు చేస్తూనే ఉన్నారు కదా. కనుక మీ అందరికీ తండ్రిగా నేను ఒక ఏర్పాటు చేయాలనుకుంటున్నాను. నా మనసులో ఒక విషయం నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనస్సు పొందవలెనని మనుష్యులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఈ యావత్తు ప్రపంచం అంతటికీ కూడా టోటల్గా దేవుడు అంతటా అందరూ మారు మనస్సు పొందాలి. మీ అందరూ మీ మనసులను మార్చుకోవాలి. ఇంతవరకు మీరు అనుకున్నట్టుగా మీ మనసుకు నచ్చినట్టుగా మీరు చేసుకుంటూ వెళ్ళిపోయారు. కానీ ఇప్పుడు ఎలాగైనా నేను పరలోకానికి వెళ్ళాలంటే నాకిష్టమైనది ఏదో నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను అనుకుంటే ఇది పొరపాటు. దేవుడు తన నిర్ణయం మార్చుకున్నాడు అన్న విషయం యావత్తు ప్రపంచానికి తెలియాలి. కనుక మీరు మీ పాపాలు తీసుకోలేరు, మీ పాపాలు మీరు పోగొట్టుకోలేరు. ఇది 100% నిజం. ఇది మరి ఎలా పోగొట్టుకుంటారు, ఎలా తీసుకుంటారు? అందుకే మీ పాపాలు పోవాలి అంటే, మీ పాపాలు మీరు మీ నుండి పోగొట్టుకోవాలంటే, మీకు క్షమాపణ దేవుడు ఇవ్వాలనుకుంటే, మీ పాపాలు కడగాలి అని ఒకవేళ అనుకుంటే, మీ కొరకు నేను ఒక ఏర్పాటు చేశాను. రక్షకుడు మీ కొరకు పుట్టాడు. యేసుకును మీ కొరకు నేను పుట్టిస్తున్నాను. ఆ యేసుక్రీస్తు వారు పరిశుద్ధంగా బ్రతికి ఏ పాపము చేయకుండా ఆయన పవిత్రమైనటువంటి రక్తాన్ని మీ కొరకు ఆయన శిలువలో మరణిస్తాడు. ఆ శిలువలో కార్చినటువంటి ఆ రక్తము ద్వారా మీ కొరకు నేను యావత్తు ప్రపంచము చేస్తున్నటువంటి ప్రతి పాపాల కొరకు బలిగా నా కుమారుణ్ణే మీకు నేను అర్పించేస్తున్నాను. ఇంకా జంతువుల యొక్కయు మరి పక్షుల యొక్కయు మిగిలినటువంటి ఇతరితర వాటి వలన మీకు రక్షణ కలగదు. మీరు రక్షణ పొందాలంటే నేను ఒక ప్రణాళిక వేశాను, నేను ఒక ఏర్పాటు చేశాను, ఆయనను ఈ లోకానికి పంపిస్తున్నాను. ఆయన రక్షకుడైన యేసుక్రీస్తు ఆయన మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆయన మాట మీరు వినండి, ఆయనను మీరు నమ్మండి. మన దేవుడు యేసు ద్వారా ఎలాంటి ప్రణాళిక వేసుకున్నాడో, ఈ యావత్తు ప్రపంచానికి ఎలాంటి పిలుపునిచ్చాడో, యేసు ద్వారా ఈరోజు ప్రపంచం ఎంత గొప్ప ఛాన్స్
పొందబోతుందో అని మనం ఆలోచిస్తే ఫిలిప్పీ పత్రిక రెండో అధ్యాయము 9:10-11 మనం చదువుకుందామండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఇది మొదటి శతాబ్దంలో దేవుడిచ్చినటువంటి పిలుపు. ఫిలిప్పీ పత్రిక 2:9-10-11 పరలోకమందున్న వారిలో గాని భూమి మీద ఉన్నవారిలో గాని భూమి క్రింది ఉన్నవారిలో గాని ప్రతి వాని మోకాళ్ళు యేసు నామమున వంగునట్లు ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమున ఆయనను అనుగ్రహించెను. ఈ ప్రపంచానికి రక్షణ కావాలి అంటే ఒకే ఒక నామము. ఇదే అపొస్తలుల కార్యములలో మరి పేతురు గారు అంటారు ఈ నామమునే 4:12 మరి ఎవని వలనను రక్షణ కలుగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలను గాని ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను. మొట్టమొదటి శతాబ్దంలో దేవుడు అపోస్తలుల ద్వారా ఈ ప్రపంచానికి ఒక పిలుపునిచ్చాడు. మీరు రక్షింపబడాలంటే, మీ పాపాలు పోగొట్టుకోవాలని అనుకుంటే, మీరు స్వర్గానికి రావాలనుకుంటే, నరకము నుండి తప్పించుకోవాలని అనుకుంటే ఈ నామమునే మనము రక్షణ పొందవలను. ఈ నామమునే మనము రక్షణ పొందవలను. యావత్తు ప్రపంచానికి చెప్పమంటున్నారు దేవుడు, మీ పాపాలు పోగొట్టుకోవాలనుకున్నా, మీరు రక్షింపబడాలనుకున్నా, మీకు ఈ నామమే తప్ప మరొక దారి లేదు, మరొక మార్గము లేదు. యేసు కూడా అన్న మాటలు గుర్తు చేస్తాను, నేనే మార్గం, నేనే పరలోకానికి మార్గం, నేనే మిమ్మల్ని క్షమిస్తాను, నేనే మీకు స్వర్గం ఇస్తాను, నేనే మీకు మిమ్మల్ని పరిశుద్ధులుగా తీర్చిదిద్దుతాను, నేనే మార్గం. లేదు, ఒకవేళ మీ పాపాలు పోగొట్టుకోవాలని అనుకుంటే ఏ విధంగా మీరు పోగొట్టుకోగలరు? పాపము ఉంటే మీరు పరలోకానికి వెళ్ళరు. నేరం చేసిన వాడికి తప్పకుండా జైలు. నువ్వు నేరం చేస్తే జైళ్ళు ఎందుకున్నాయి? నువ్వు నేరం చేస్తే ఎందుకు నిన్ను శిక్షిస్తున్నారు? ఉరితీస్తున్నారు ఎందుకు? ఉరితీస్తున్నారు, యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తున్నారు. నువ్వు నేరం చేస్తే ఖచ్చితంగా నిన్ను వచ్చి అరెస్ట్ చేస్తున్నారు. నువ్వు ఎంత పెద్దవాడివైనా, నువ్వు ముఖ్యమంత్రివైనా, ఎందుకు నీ మీద కేసు కడుతున్నారు చెప్పు. తప్పు చేస్తే ఈ లోకంలో చట్టం, ఈ లోకం శిక్షిస్తుంది. మరి లోకంలో ఎవరు పాపం చేసినా చూస్తున్నటువంటి దేవుడు శిక్షించడా? మరి ఆ శిక్ష తప్పించుకోవాలంటే కోర్టు నుండి తప్పించుకోగలవు, చట్టం నుండి తప్పించుకోగలవు, పోలీసుల నుండి తప్పించుకోవచ్చు, లోకంలో ఎవరి నుండైనా నువ్వు తప్పించుకోవచ్చేమో, కానీ దేవుని నుండి యావత్తు ప్రపంచము తప్పించుకోలేదు. ఖచ్చితంగా ఎప్పుడో ఎక్కడో ఒకసారి తప్పు చేస్తావు, ఆ దేవుని నుండి నువ్వు తప్పించుకోలేవు.
ఆ తప్పించుకోకుండా ఉండడానికి ఒక మాటే చచ్చిపోతావు. ఎన్ని దేశాలైనా తిరగగలవు, ఎలాంటి ద్వీపంలోనికి పోయినా వెళ్ళి నువ్వు బ్రతకగలవు, కానీ చావు అనేది దేవుడు రాశాడు, చావు అనే దాని నుండి నువ్వు తప్పించుకోలేవు. ఖచ్చితంగా చావు తర్వాత దేవుని చేతికి నువ్వు దొరికిపోతావు. అలా దేవుని దగ్గరకు వెళ్ళిపోయేటటువంటి నీవు నీ పాపాలతో నువ్వు పరలోకానికి ఎలా వెళ్ళగలవు? తప్పు చేసి లోకంలోనే తప్పించుకోలేని నీవు తప్పు చేసి దేవుని నుండి ఎలా తప్పించుకోగలవు? అందుకే దేవుడు నా కుమారుని ద్వారా మిమ్మల్ని రక్షించాలని నేను డిసైడ్ అయిపోయాను, ఇది యావత్తు ప్రపంచానికి చెప్పాలి మీరు అని అపోస్తలులతో మొదటి శతాబ్దంలోనే 2000 సంవత్సరాల క్రితమే ఈ విషయం యావత్తు ప్రపంచానికి తెలుపమన్నాడు. చెప్పండి, మీరు మీరిష్టం వచ్చినట్టుగా మీ మార్గములు యందు నేను తిరగనిచ్చాను, ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందవలెను. ఈ విషయం వాళ్ళకి తెలీదు, ఇది మీరు వెళ్ళి స్వయముగా క్లియర్గా వాళ్ళకి చెప్పాలి. ఈ నామమునే మనము రక్షణ పొందవలను కానీ ఆకాశం క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము. నిజమా? ఆలోచించండి, ఈ నామమునే రక్షణ, యేసు నామమునే రక్షణ, యేసు వలనే రక్షణ, యేసు తప్ప వేరే మార్గమే లేదా? అంతే కదండి. ఒకనాడు దేవుడు తమ తమ మార్గములు యందు నడవనిచ్చెను, ఇప్పుడు ఇప్పుడు ఎలా పరలోకానికి వెళ్తావు? నేరస్తుడివైతే నువ్వు ఎలా నరకాన్ని తప్పించుకుంటావు? నేరస్తుడివైతే, నేరం చేయకపోతే నో ప్రాబ్లం, నువ్వు పాపం చేయకపోతే పర్వాలేదు, పాపము చేస్తే ఖచ్చితముగా నువ్వు శిక్ష అనుభవించవలసినదే. పాపానికి శిక్ష మరణం, ఆ మరణం తరువాత నీ ఆత్మ అనుభవించే పాతాళం. ప్రిలరా, ఈ విషయం యావత్ ప్రపంచానికి దేవుడు చెప్పాలనుకున్నాడు, అందుకే ఒక ప్రణాళిక వేశాడు. ఈ యావత్తు ప్రపంచము యేసు పుట్టాడు అని, యేసు యందు ఏ పాపము లేకుండా రోమ ప్రభుత్వం సిలువ వేసింది అని, యూదుల రాజుగానే ఇతను పుట్టాడు అని. దేవుడు రోమా ప్రభుత్వ కాలంలో, ఆ రాజుల కాలంలో దేవుడు ఒక ఆలోచనలో ఉన్నాడు. యేసును పుట్టలేదు, యేసు చనిపోలేదు, యేసును సిలువ వేయలేదు, ఏదో నువ్వేదో కాకమ్మ కథలు చెబితే కుదరదు. యేసు సిలువ వేయబడలేదు అనడానికి నీ దగ్గర ఏ ఆధారాలు లేవు, రోమా ప్రభుత్వం దగ్గరే ఉంది ఆధారం. యేసును సిలువ వేసింది ఆ ప్రభుత్వమే, యేసును సిలువ వేయమని చెప్పింది రోమా గవర్నర్ పిలాతే. వెళ్ళి ఆ రోజు వాళ్ళు వేసినటువంటి శిక్షామృతి ఏదైతే ఉందో ఆ పుస్తకం చూడండి, ఎవరెవరు రోమీయులు శిక్షలు వేశారు, ఎవరెవరికి వేశారు, ఏ కాలంలో వేశారు, మొదటి శతాబ్దంలో చూసుకోండి. యేసు అనే ఆయనకు వాళ్ళు సిలువ వేశారు, నిర్దోషి అయినటువంటి ఆయన సిలువ మీద మరణించాడు. 99 మంది నేరస్తులను తప్పించుకోవచ్చు అంటున్నారే, 99 మంది నేరస్తులు తప్పించుకోవచ్చట, ఒక్క నిర్దోషికి
శిక్ష వేయకూడదు. కానీ ఎంతోమంది 99 మంది కాదు ఈరోజు తప్పించుకున్న నేరస్తులు, చాలామంది తప్పించుకున్నారు. కానీ ఒక నిర్దోషి అయినటువంటి యేసుక్రీస్తు వారు శిలువ మీద మరణించవలసి వచ్చింది. ఆయన శిలువ నుండి తప్పించుకోవచ్చు, ఆయన నిర్దోషాన్ని నిరూపించుకోగలడు, కానీ లోకమంతటికి రక్షణ ఇవ్వాలి గనక, మానవులందరి పాపాలు పోగొట్టాలి గనక, మిమ్మల్ని విడిపించాలి గనక, విమోచకుడుగా యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం నీకు బెయిల్ ఇవ్వడానికి, నిన్ను విడుదల చేయడానికి, నిన్ను క్షమించడానికి యేసు ఈ లోకానికి రావలసి వచ్చింది. ఒకవేళ యేసు లేకుండా పాప క్షమాపణ పొందాలంటే వేరే మార్గం ఏదైనా ఉందా మీ దగ్గర చెప్పండి? మానవ జీవితంలో చిన్ననాటి నుండి నేటి వరకు ఎన్నో పాపాలు చేశాం. మరి నా పాపాలన్నీ పోవాలి అంటే నాకు వేరే ఛాన్స్ ఏమైనా ఉందా? నాకైతే ఒకే ఒక ఆయన కనిపించాడు, ఆయన యేసు. ఆయన క్షమిస్తాను అన్నాడు, ఆయన ఏ పాపము చేయకుండా రక్తాన్ని అర్పించాడు, ఆయన శిలువ మీద మరణించాడు, ఆయన ఎన్నో కార్యాలు చేశాడు, ఆయన భూమి మీద అందరినీ ప్రేమించాడు. ఆయన కొరకు రాయబడినటువంటి ఏకైక గ్రంథము, మొట్టమొదటి గ్రంథమైనటువంటి బైబిల్ ఉంది. ఇన్ని ఆధారాలు ఉన్నాయి గనుక నేను ఆయనను నమ్ముతున్నాను, యేసును నా సొంత రక్షకునిగా. ప్రిలరా, వేరే ఛాన్స్ ఏముంది చెప్పండి? పాపాలు పాగొట్టుకోవాలంటే వేరే మార్గం లేదు, యేసు ఒక్కరే రక్ష. ఈ నామమునే పేతురు గారు అంటున్నారు, అడగాలి మీరు, అలా మీరు అడగండి. ఈ నామమునే మనము రక్షణ పొందవలను గాని ఆకాశము క్రింద మనుష్యుల్లో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము. ఎలా ఈ విషయాన్ని ప్రపంచానికి చెప్పాలి? అందుకే యేసు చెప్పిన మాటల్లో శిష్యులతో సర్వలోకమునకు వెళ్ళండి, నా తండ్రి నిర్ణయించిన విధి, నా తండ్రి యావత్ ప్రపంచానికి క్షమాపణ ఇవ్వాలనుకుంటున్నాడు ఆయన భూమి మీదే బ్రతుకున్నప్పుడే. బ్రతుకుండగా మేము మీకు క్షమాపణ ఇవ్వాలనుకుంటున్నాడు. అందుకే దేవుడు లోకమును ఎంత ప్రేమించాడో యోహాను సువార్త 3:16 ఒక బ్రహ్మాండమైనటువంటి మాట వ్రాయబడి ఉంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. ఎలా? కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణి యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ఇది దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. చాలామంది చెప్పారు దేవుడు లోకమును ఎంత ప్రేమించాడు, ఎన్ని తప్పులు చేసినా నేను క్షమిస్తాను రా. నిజమే, ఎన్ని పాపాలు చేసినా ప్రేమిస్తాడా దేవుడు? ఎన్ని పాపాలు చేసినా క్షమిస్తాడా దేవుడు? ఎవరు చేస్తారు, ఎవరు క్షమిస్తారండి? రోజుకో తప్పు చేసేస్తే ఎవరైనా క్షమిస్తారో చెప్పండి. ఎవరైనా నువ్వు ఎన్ని తప్పులు చేసినా క్షమిస్తానని అనేటటువంటి తల్లిదండ్రులను చూపించండి, చిత్తగొట్టేస్తారు, కర్రలు ఇరిగిపోతాయి, బెత్తం బద్దలైపోతుంటుంది. ఏ ఎందుకు కొడుతున్నారు, ఎందుకు బెత్తం వాడుతున్నారు, ఎందుకు శిక్షిస్తున్నారు? ఏ తండ్రండి తప్పులు చేస్తే ఊరుకుంటాడు?
కడతాడు. వెక్స్ అయిపోయిన వాళ్ళు పోలీసులకు అప్పగించేస్తారు. ఏ తండ్రి అండి, ఎవరండి క్షమిస్తారు? నువ్వు క్షమించగలవా? నువ్వు నువ్వు క్షమించలేవు. ఎవరికో జరిగితే మాత్రం క్షమించండి అంటావు, నీకు జరిగితే ఇంకా నీ విశ్వరూపం చూపించేస్తావు కదా. మరి ఎవరికో జరిగితే పోలేండి, ఈజీగా తీసుకోవాలి. ఏంటి ఎంత బాగా చెప్పు. అదే నీ వాళ్ళని ఎవరిని ఎత్తుకెళ్ళిపోయారు అనుకో, నీ ఇంట్లో ఉన్నది ఏదైనా ఎత్తుకెళ్ళిపోయారు అనుకో, అప్పుడేమంటావు? టేక్ ఇట్ ఈజీ అంటావా? చూసావా ఎవరు క్షమిస్తారండి? పైకి ఉత్తినే ఊత్తునే అదంతా పైకి అనుకుంటారా? ఇలాంటి వాడిని ఊరి తీయాలరా, ఇలాంటి వాడిని చంపేయాలరా, ఇలాంటి వాడు బ్రతకకూడదురా. నా ఇంట్లోనే నా దగ్గరే ఉండి నాకింత మోసం చేస్తాడా? ఈ డైలాగులన్నీ మర్చిపోయారా? ఎవడు ఎవడిని క్షమించడు. భూమి మీద క్షమించే వ్యక్తి అంటూ ఉంటే మనుష్య కుమారుడుగా దేవుని కుమారుడుగా ఒకే ఒక ఆయన ఉన్నాడు. వేసండి, యేసు తప్ప ఇంకెవరిని మీరు చూపించలేరు. యేసును తప్ప, యేసును తప్ప ఎన్ని నేరాలు చేసిన వ్యక్తినైనా, మాని పాపాత్మురాలైన స్త్రీనైనా, వ్యభిచారం అందు పట్టబడిన స్త్రీనైనా, లంచం తీసుకుంటున్నటువంటి వారినైనా, సిలువ మీద తనతో పాటు నిందిస్తున్నటువంటి వారినైనా, ఎవరినైనా ఆయన వచ్చి కోరుకుంటే క్షమించేస్తాడు, తప్పించేస్తాడు, రక్షించేస్తాడు. అదే మనమైతే చివరి వార్నింగ్ ఇస్తాను, మూడోసారి వార్నింగ్, నాలుగోసారి, ఇప్పటికి చాలాసార్లు క్షమించాను, ఇక నేను క్షమించను, అలిసిపోయాను. యేసు ప్రభు ఎదుగురండి, విశ్రాంతి ఇస్తాను, మిమ్మల్ని క్షమిస్తాను. దేవుడు అనుకున్నాడట. ఏమననుకున్నాడు? దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు యేసుక్రీస్తునందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. దేవుని ఆలోచన. దేవుడు ఇలా డిసైడ్ అయ్యాడు, కుమారుని యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడు నశింపక. యేసుప్రభు నమ్ముకుంటే నశించిపోవా అంటే నీ పాపాలు పోగొట్టుకునే విధానం ఇదేనా? అవును ఇదే. ఇలా తప్ప నీకు ఒక ఛాన్స్ లేదా? లేదు. ఇంకొక మార్గం లేదా? లేదు. ఏది ఏది ఏదా మార్గం? నిన్ను క్షమించే మార్గం ఏది? నిన్ను క్షమించే వ్యక్తి ఏడి? నిన్ను క్షమించే ఒక సంకల్పం ఏది? యేసు తప్ప నీకు నీ పాపాల నుండి నువ్వు తప్పించుకోవడానికి మరొక వేరే రూట్ లేదు. అందుకే దేవుడు ఏం చేశాడంటే, యావత్తు ప్రపంచము తెలుసుకోవాలి యేసును సిలువ వేశారు అని. ఈ యావత్తు ప్రపంచానికి ఈ విషయం ఆందిపోవాలి, తెలిసిపోవాలి. కనుక నేనేం చేస్తానంటే, ఈ ప్రపంచ పటంలో, ఈ యావత్తు భూప్రపంచములో మధ్యధారా సముద్రము ఈ భూమికి మధ్యధారా సముద్రముంది, ఇది ప్రపంచానికి సెంటర్ పాయింట్. ఇది ఈ మధ్యధారా సముద్రములో ఈ యెరూషలేములో యేసుక్రీస్తుని అందరికీ తెలిసేలా సిలువ వేయబడాలి.
ఈయన సిలువనెక్కాలి, ఆ సిలువ మీద మరణించాలి. అందుకే దేవుడు ఏమనుకున్నాడో, ఏమని బైబిల్లో రాయించాడో మీకు ఒక టైటిల్ నేను వేశాను, ఇది ఒక మూలన జరిగిన కార్యం కాదు. అపొస్తల కార్యములు 26:26 చూడండి. అపొస్తల కార్యములు 26:26 రాజు ఈ సంగతులు ఎరుగును. రాజు మొదల శతాబ్దములో ఉన్నటువంటి రాజు ఈ సంగతులు ఎరుగును. ఇది పిలాతుకు తెలుసు, సీజర్కు తెలుసు, కైసరుకు తెలుసు, ఆనాటి సమాజం అంతటికీ తెలుసు. నువ్వెప్పుడు పుట్టావు, ఆ రోజు ఏం జరిగిందంటే రాజు ఈ సంగతులు ఎరుగును గనుక అతను ఎదుట నేను ధైర్యముగా మాట్లాడుచున్నాను, వాటిలో ఒకటి అతనికి మరుగై ఉండలేదని రూఢిగా నమ్ముచున్నాను. ఇది ఒక మూలన జరిగిన కార్యం కాదు. పౌలు గారు అంటున్నారు, ఇది ఒక మూలన జరిగిన కార్యం కాదు. యేసు సిలువ వేయబడటం, ఆయన సమాధిలో నుండి తిరిగి లేవడం, పోయిన వారం చెప్పాను, యెరూషలేము వెళ్ళి చూసుకోండి, యేసు సమాధిలో యేసు ఉండరు, సమాధే ఉంటుంది ఖాళీగా. ఏ లోనున్నాయి నేరి, మమ్మీలు ఉన్నాయి కానీ యేసు దేహం లేదు. ఎందుకు లేదు? రోమా ప్రభుత్వమే సీల్ వేసినా ఎందుకు సమాధి బద్దలైపోయింది? అంటే యేసు తిరిగి లేచాడా? ఆనాటి సమాజానికి అందరికీ అది తెలిసిన విషయమేనా? యేసును సిలువ వేశారా? అది రోమా ప్రభుత్వ కాలంలో మొదటి శతాబ్దంలో యెరూషలేము పరిసర ప్రాంతములు అందరికీ తెలిసిన కార్యమేనా? ఇది ఒక మూలన జరిగిన కార్యం కాదు. ప్రపంచ పటంలో ఏదో మూలన జరిగినది కాదు. ప్రపంచ పటంలో అప్పటికి మధ్యధర సముద్రము చుట్టుప్రక్కల ఉన్నటువంటి ప్రాంతాలలో ప్రపంచాన్ని పరిపాలిస్తున్నటువంటి సామ్రాజ్యమైనటువంటి రోమా సామ్రాజ్యం, ఆ సామ్రాజ్యంలో యెరూషలేములో మరి యేసుక్రీస్తును గురించి మనం ఆలోచిస్తే ఆనాటి ప్రపంచానికి సెంటర్ పాయింట్ అది. యావత్తు ప్రపంచానికి నాగరికత ఎక్కడి నుండి వచ్చింది? తొలి మానవుడు జననం ఎక్కడ జరిగింది? ఇదంతా జరిగింది ఆసియాఖండములో. ఆసియాఖండం ఈ యావత్ ప్రపంచానికి ఆసియా ప్రపంచంలో ఖండాలన్నిటికంటే పెద్ద ఖండం ఏదండి? ఏ ఖండం? ఆసియాఖండం. తొలి మానవుని జననం జరిగింది ఆసియాలోనే. యేసు మరణం జరిగింది ఆసియాలోనే. విదేశీవాడు కాదు. నువ్వు ఏ ఖండంలోనైతే పుట్టావో, నువ్వు ఏ ఖండంలో బ్రతుకుతున్నావో, అదే ఖండంలో పుట్టినటువంటి ఆయన యేసు. యేసును సిలువ వేసింది ఆసియాఖండంలోనే. ఇది ఒక మూలన జరిగిన కార్యం కాదు. ఇది ఈ ప్రపంచంలో ఎవరైనా అంగీకరించక తప్పదు. వాస్తవాలివి, యథార్థ సంఘటనలు.
ఒక చనిపోయినటువంటి యేసు, ఒక సిలువ వేయబడినటువంటి యేసును దేవుడు ఏం చేయాలనుకున్నాడు తెలుసా? యావత్ ప్రపంచం తెలుసుకోవాలి. ఏం చేయాలి? ఏం చేయాలి? అయితే నేను ఒకటి చేస్తాను. అందరూ అంతటా మారు మనసు పొందాలని నేను అనుకున్నాను కదా, ఈ నామమునే రక్షణ పొందాలని నేను అనుకున్నాను కదా, మరి ఈయనను ప్రపంచానికి పరిచయం చేయాలి కదా. ప్రపంచం అంతా కూడా అవును ఈయన ఉన్నాడు, ఈయన పుట్టాడు, ఈయన గొప్పవాడు అని తెలుసుకోవాలి కనుక నేను తండ్రిగా దేవునిగా నేను ఒక ఏర్పాటు చేయాలి యేసుప్రభు గురించి. అందుకే ఆయన ఏర్పాటు చేశాడు. ఏమైనా తెలుసా, ఏమని ఏర్పాటు చేశాడో ఈరోజు మీరు చదవాలి. అపొస్తలుల కార్యములు 5:38 చూడండి. చాలా తీక్షణంగా, కాబట్టి నేను మీతో చెప్పినది మనకు అపొస్తలుల కార్యాలు 5:38 గమలియేలు అనే ఆయన అంటున్నాడు, ఈ మనుష్యుల జోలికి పోక వారిని విడిచిపెట్టుడి, ఈ ఆలోచన అయినను ఈ కార్యమైనను మనుష్యుల వలన కలిగినదాయినా. ఈ ఆలోచన ఈ కార్యం మనుష్యుల వలన కలిగినది కాదట. మీకు ఆన్సర్ వస్తుంది. ఈ ఆలోచన అయినను ఈ కార్యము అయినను మనుష్యుల వలన జరిగినది కాదు, ఇది దేవుని వలన కలిగినదాయన. దేవుని వలన కలిగినది ఉంది, మనుష్యుల వలన కలిగినది ఉంది. ఇప్పుడు యేసుక్రీస్తు వారు యావత్ ప్రపంచానికి పరిచయం అవ్వాలంటే దేవుని వలన కలిగినది ఒకటి ఉంది, అది ఎవడు ఎవడు. బైబిల్ ఎంత నిజమో ఎంత సత్యమో ఈ మాట మీరు మళ్ళీ వినాలి. ఈ కార్యము దేవుని వలన కలిగిన దాయన, మీరు వారిని వ్యర్థపరచలేరు. దేవుని వలన కలిగిన దానిని మీరు తీయలేరు. దేవుని వలన కలిగింది, ఏం కలిగింది? మనుష్యుల వలన కలగనిది దేవుని వలన ఏం జరిగింది? జరిగింది, జరిగింది. దేవుడు అనుకున్నాడు కదండి, ఈ నామమునే రక్షణ పొందాలి. మరి ఈ నామము నీకు చెప్పాలా వద్దా? మనుషులలో ఇవ్వబడిన ఏ నామము నా రక్షణ లేదు అన్నప్పుడు ఆ నామమేదో ఈ నామమేదో చెప్పాలా వద్దా? అందుకే దేవుని వలన కలిగినది ఉంది, అది నువ్వు కాదు, నీ బాబు కాదు, నీ తాత కాదు, నీ ముత్తాత కాదు, ప్రభుత్వం కాదు, ప్రపంచమే కాదు. ఎవడు ఇది తీయలేనిది, ఎన్నటికీ తీయలేనిది, ఎప్పుడు ఈ భూమి ఉన్నంత వరకు దేవుడు చేసుకునేది చెప్పుకొనేదే దేవుని వల్ల కలిగింది. ఏంటది? ఈ నామమునే రక్షణ పొందాలి ఈ ప్రపంచం. ఈ విషయం యావత్తు ప్రపంచానికి చెప్పాలి కనుక నేను ఒక ప్రణాళిక వేశాను ఈ నామానికి. ఈ నామము ప్రపంచ దేశాలలో ప్రతి రాష్ట్రంలో ప్రతి దేశంలో ప్రతి పల్లెలో ప్రతి మూలన తెలుసుకునేలా నేను ఏర్పాటు చేస్తాను. ఆ నామం పేరు ఏం పేరు తెలుసా? ఈ నామము. ఏ నామము? క్రీస్తు శకము, క్రీస్తు పూర్వము. ఏమి ఏర్పాటు చేశాడు ఆయన? ఈ నామమునే రక్షణ పొందాలని దేవుడు డిసైడ్ అయిపోయిన తర్వాత ఆ నామాన్ని ఎలా ఈ ప్రపంచానికి పరిచయం చేయాలో కూడా దేవుడు చేసి చూపించాలి.
ఆ నామం అదే యావత్ ప్రపంచానికి తెలిసిన దేవుని వలన కలిగిన క్రీస్తు శకము క్రీస్తు పూర్వము ఈ నామము ప్రపంచానికి వెళ్ళదా ఈ నామమునే రక్షణ పొందాలంటే అది ఏ నామమండి తెలిసిన నామమై ఉండాలి పుట్టిన నామమై ఉండాలి లేచిన నామమై ఉండాలి అందరికి తెలిసిన నామమై ఉండాలి ఈయన నిజముగా రక్షకుడు అని చెప్పుకునే నామమై ఉండాలి ఒక నిర్దోషికి మేము శిక్ష విధించామని రోమా పిలాతుతో కూడా సాక్ష్యం ఇప్పించుకునే నామమై ఉండాలి అలాంటి నామాలలో ఒకే ఒక నామము నామములన్నిటికంటే పైనామము ప్రపంచములో ఉన్నటువంటి ఏ పేర్లైనా ఆ పేర్లన్నిటికీ పైన ఎవరున్నారండి ఎవరున్నారు క్రీస్తు 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 యావత్ ప్రపంచం చెప్పుకోవాలి చెప్పుకోవాలి మన ప్రధానమంత్రి అధికారంలో ఉన్నంత వరకే ఈయన పేరు చెప్పుకుంటారు దిగిపోతే మర్చిపోతారు చనిపోతే మర్చిపోతారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంతవరకు 5 ఇయర్స్ 10 ఇయర్స్ 15 ఇయర్స్ ఆ తర్వాత పదవిలో ఉంటే చెప్పుకుంటారు పదవి దిగిపోతే అయిపోయింది చనిపోతే ఇంకా అంతే మర్చిపోతారు కానీ యేసు చనిపోయినా 2000 సంవత్సరాలైనా నేటికి ఎందుకు చెప్పుకుంటున్నారంటే ఈ నామమునే రక్షణ పొందవలను గాని మరి ఏ నామమున నీకు రక్షణ లేదు ఇలా దేవుడు డిసైడ్ అయిపోయిన తర్వాత ఆయన యావత్ ప్రపంచానికి ఈ నామమును పరిచయం చేయొద్దా ఏదో ఒక మూలన యేసు శిలువ వేయబడలేదు చాలా మంది అంటారు యేసు శిలువ వేయబడలేదని జయశాలి పిడి సుందరరావు గారు ఎలా రంక వేసి పరిగెట్టించారో మీ అందరికీ తెలుసు ఎవడు నిలవలేదు ఎవడు నిలవలేడు నిత్తరం కాదు నిరూపించడానికి నీకంత సత్తా లేదు నీకంత సబ్జెక్ట్ లేదు నీకంత హిస్టరీ తెలీదు బుక్ నాలెడ్జ్ కూడా లేదు నీకు ఏ బుక్ ఎప్పుడు పుట్టిందో చెప్పలేని వాడు నీకేం బుక్ నాలెడ్జ్ ఉంది బుక్ ది బుక్ అంటే దట్ ఈస్ ద బైబిల్ అని చెప్పాలి అది ఏ బుక్ ఈ ప్రపంచంలో ఏది మొదటి పుస్తకం బుక్ అంటే బైబిల్ ఆ బుక్లో ఉన్నది ఎవరు యేసు ఆ యేసు ఎవరు కాలానికే క్రీస్తు పూర్వం ఉన్నవారికి క్రీస్తు తర్వాత ఉన్నవారికి శకపురుషుడు ఇది దేవుని వలన కలిగినది అందుకే ఈ పేరు తీయలేరు మీరు ఒకవేళ దేవునితో పోరాడు వారగుదురు సుమి క్రైస్తవ్యాన్ని అంతం చేసేస్తామన్నారు దేవుడు ఏం చేశాడు కరోనా పంపించి సరిపోయిందా సరిపోయిందా ఇగో 21 డిసెంబర్ 31 పెద్ద పెద్ద పండగ చేసుకోవాలని ఉంది నాకు ఈ సంవత్సరం డిసెంబర్ 31 చాలా టాప్లో జరుగుతుంది అందరూ ఆ రోజు ఆనందించాలి ఎందుకంటే 21కి అంతం చేసేస్తాం అన్నోళ్ళు ఎక్కడ కనిపించడం లేదు నోటి మీద 1000 మనమేమంటాం దేవుడు నోటి మీద నువ్వే వేసుకోరా అన్నాడు షట్ అప్
అయిపోయారు. ఏమనుందండి అపొస్తలుల కార్యములు 5:38? ఈ ఆలోచనేనను ఈ కార్యమేనను మనుషుల వలన కలిగినదాయినా? మనుషుల వల్ల జరిగితే అది వ్యర్థమైపోతాడు. బైబిల్ చెప్పేసిందండి, మనుషుల వల్ల జరిగిన ఏ సామ్రాజ్యం కానివ్వండి, కూలిపోయింది. అందరూ మట్టిలో కలిసిపోయి మర్చిపోయాం అందరినీ, అందరినీ యేసును తప్ప. దేవుని వలన కలిగినదాయన మీరు వారిని వ్యర్థపరచలేరు. మీరు ఒకవేళ దేవునితో పోరాడు వారగుదురు సుమి, దేవునితో ఫైట్ చేయాలనుకుంటున్నావా? ప్రపంచాన్ని గడగడలాడించాడు, గడగడలాడించాడు. దేవుని జోలికి రాకూడదని పిల్లరా, మనుషులందరూ రక్షణ పొందాలి, ఈ నామమునే రక్షణ పొందాలి అని దేవుడు ఆలోచించినప్పుడు ఆ నామాన్ని యావత్తు ప్రపంచానికి దేవుడు పరిచయం చేయడా, చెప్పడా, యావత్తు ప్రపంచము తెలుసుకునేలా ఆయన ఒక ఏర్పాటు చేయడా? చేసేటండి. బైబిల్ ఎంత నిజం, నేను చెప్పినటువంటి ఈ విషయాలన్నీ ఎంత వాస్తవం. మత గ్రంథము మతపరమైన మాటలు అనుకోకండి, కాదండి. పాపులందరికీ దేవుడిచ్చినటువంటి ఆహ్వానం, పాపివైనా పాపం చేస్తున్నా నువ్వు కావాలి అని, నేను క్షమిస్తాను అని ఏ తండ్రిని అంటాడు? ఇంత మంచి తండ్రి ఉంటే భూమి మీద నువ్వు చూపించానని నేను రాశాను పాట. ఎంత మంచి తండ్రి ఉంటే, ఎంత మంచి తండ్రి అండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, ఇన్ని తప్పులు చేసినా ఏ తండ్రిరా ప్రేమిస్తాడు? అది ఒక్క దేవుడే కదా. అద్వితీయ కుమారుని యందు పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయన శక పురుషుని చేశాడు. ఆయన తెలుసుకోవాలని ఈ యావత్తు ప్రపంచము ఎన్ని సామ్రాజ్యాలు వచ్చినా మరిచిపోకూడదని దేవుని వలన కలిగినదండి ఇది. మరొక మార్గం ఉంటే ప్రయత్నించు, లేదు అనుకుంటే నేనే మార్గం అన్న యేసుప్రభు దగ్గరకు వచ్చి ప్రతి వాని మోకాళ్ళు వంగి ఆయన నమ్మండి, ఆయన మిమ్మల్ని క్షమిస్తాడు. ఇది ఒక మూలన జరిగినది కాదు, యావత్తు ప్రపంచానికి తెలిసినది. ముద్దాయి కొరకు వాదించేది వకీలు. అయితే యావత్తు ప్రపంచంలో నేరస్తులందరి తరపున విడిపించుటకు వకీలుగా 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వచ్చాడు. వ్యభిచారమందు పట్టుబడిన స్త్రీని ఒక్క మాటతో వాదించి విడిపించిన ఒకే ఒక్క విమోచకుడు క్రీస్తు యేసే. వచ్చాడు, రక్షించాడు, నమ్మితే విడిపిస్తాడు. వచ్చాడు వచ్చాడు రక్షకుడు, వచ్చాడు రక్షించేది ఇతడేరా. ప్రజల కొరకు పుట్టాడు, ప్రజల మధ్య ఉన్నాడు, ప్రాణాన్ని చెందితడేరా. ఏది ఆశించని ప్రజా సేవకుడు, పైసలు ఆశించని రోగుల వైద్యుడితడు. పాపి
బలహీనైన రోగినైన బాగు చేయును ప్రతి పాపికై పవిత్రమైన రక్తమిచ్చను వచ్చాడు వచ్చాడు రక్షకుడు వచ్చాడు రక్షించేది ఇతడేరా ప్రజల కొరకు పుట్టాడు ప్రజల మధ్య ఉన్నాడు ప్రాణాన్ని చింది తడేరా రాయే వెయ్యండని పాపిని కాపాడే వకీలురా పాపము లేని వాడే శిక్ష విధించాలని అవలను కాపాడే అన్ని తడేరా కులమని మతమని తేడా చూపడు నువ్వు దొంగవైన ఎవడివైన రక్షిస్తాడుతడు మంచి వాళ్ళందరికీ స్ఫూర్తితడు పొరుగు వారిని ప్రేమించాలన్నది ఇతడు గాంధీకైనా వివేకానందకైనా ఏ దేశానికైనా రాజ్యాంగానికైనా అందరికీ స్ఫూర్తే ఇతడు రక్తదాతలకే ప్రారంభికుడితడు అన్నేరా మన అన్నేరా పరలోకమైనా ఇచ్చేది మనకేరా నమ్మితే నరకం నుండి కాపాడేది తడేరా వచ్చాడు వచ్చాడు రక్షకుడు వచ్చాడు రక్షించేది ఇతడేరా ప్రజల కొరకు పుట్టాడు ప్రజల మధ్య ఉన్నాడు ప్రాణాన్ని చింది తడేరా వాడే దేవుడు అవుతాడని దేవుని చూపించింది ఇతడేరా దేవుని చూడాలంటే నన్ను చూడాలని పాపము లేకుండా తెలిపెనురా చరిత్రలో కాలాలన్నీ లెక్కించాలి అనుకుంటే క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అంటే ఇతడేరా భూపతుల కంటే రాజుల కంటే రాజాధిరాజు ఎవరంటే యేసు కంటే గొప్పవాడు లేనే లేడురా ప్రతి దేశం క్రీస్తునే నమ్మెనురా అతని తెలియని వారే భూమిలో లేరురా ముస్లిమైనా హిందువైనా నాస్తికుడైనా ఆస్తికుడైనా అందరూ వేయాలి తేదీరా అది క్రీస్తు గొప్పతనమని తెలిపెనురా మరణించి లేచినది తడేరా మరణిస్తే మరో బతుకుందని తెలిపెనురా నమ్మితే నరకం నుండి కాపాడే ఇతడేరా వచ్చాడు వచ్చాడు రక్షకుడు వచ్చాడు రక్షించేది ఇతడేరా ప్రజల కొరకు పుట్టాడు ప్రజల మధ్య ఉన్నాడు ప్రాణాన్ని చింది తడేరా జయ హో జయ 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 హో జయ హో నా యేసుకే జయ హో